హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ వగేరాల. ఈ వారం వచ్చేసాను, అంటే మీకు పోయిన దాంట్లో చెప్పాను కదా, అంటే 2 డేస్ లో రిలీజ్ చేస్తాము వస్తుందని. కాకపోతే చేయలేకపోయినా మా బ్రో, ఎందుకంటే చిన్న పనుల మీద లేదా కొన్ని వాటి మీద చేయవలసి వచ్చింది. మీకు చెప్పినట్టు ఈ వీడియో మాత్రం కుకింగ్ వీడియో, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అసలు ఒక్కొక్క ఐటమ్ కాదు, ఎన్ని ఐటమ్స్ చేశాను మీరే చూస్తారు. అందరం కలిసి మామ బ్రో మామ బ్రో మామ బ్రో అనుకుంటా మన వాళ్ళందరూ ఎంత బాగా చేశారో మీరు చూస్తారు. కాకపోతే దీంట్లో వీడియోలో అమ్మకి కొంచెం బాగాలేదు. బాగాలేదంటే జ్వరమో లేకపోతే ఒళ్ళనొప్పులు కాదు, కళ్ళు ప్రాబ్లం వచ్చింది, అందువల్ల బాగలేదని చెప్పి అమ్మ నాలు పొంగబెట్టి మేము చేసాం వీడియో. కాకంటే చూడండి, ఖచ్చితంగా మీరు ఈ వంటలు ఎలా చేసామో ఖచ్చితంగా మీరు చూస్తారు. విషయం ఒక్కోటి 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 చూసుకుంటా ఏమేం చేసామో మీరందరూ చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇంకా మార్నింగ్ లేచి నీట్గా ఫ్రెష్ అయిపోయి అమ్మ పూజ చేసింది స్వామికి, స్వాములకి, దేవుళ్ళకి. వాళ్ళందరూ చేసినాక ఇంకా అమ్మకి ఫేవరెట్, నా ఫేవరెట్ గులాబ్ జామ్ అమ్మకి పెట్టేశాను. అది హ్యాపీ బర్త్డే కూడా చెప్పేశాను. ఇంకా అమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుందాం అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఏం చేశానంటే కాసేపు ఏమి చెప్పాలో తెలియక అమ్మని కాళ్ళు అలా పట్టేసుకొని కాసేపు ఉండిపోయాను. అమ్మలా లేకన్నయ్యా ఏం కాదు అంతా బాగానే జరిగింది అని చెప్పి చెప్పేసరికి ఇంకా లేచి ఇంకా మేము చేసే పని స్టార్ట్ చేసేసాం. అదిగో అదే పాట వస్తుంది. అదిగో ప్రణవ్ గారు ఏదో సాంగ్ చేశాడు కదా, ఇంకా వాళ్ళు కూరగాయలు ఆకుకూరలు క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. నేనేమో చికెన్ తీసుకొని వచ్చాను కదా, దాన్ని క్లీన్ చేసి వాటిని కసా కసా అటు ఇటు అటు ఇటు మొత్తం చుట్టూ రౌండ్గా ఒక 5 ఘాట్లు పెట్టేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు చేస్తాం కదా, దానికోసమని చేసాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత ఎంత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత పసుపు 1/2 స్పూను, దాని తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, దాని తర్వాత 4 స్పూన్ల కారం వేసి, దాని తర్వాత మిరియాలు కూడా ఒక గుప్పెడు కాకపోయినా ఇంకొంచెం ఎక్కువే వేసుకొని వాటిని బాగా దంచి ఇది వీటిలో వేసేసుకోండి. వేసేసుకొని దానికి బాగా పట్టేలాగా బాగా కలపండి. ఎంత బాగా కలుపుతారో అంత బాగా టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మిరియాలు కూడా కలుస్తాయి కాబట్టి దానిలోకి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి బండి మీద అమ్మే వాటిలు కాదు, ఇదొక వేరే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా బాబులో. అల్లాడిచ్చింటే అల్లండి, కేక అంటే కేక, కత్తి అంటే కత్తి, అసలు సూపర్ ఉండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్తాను, దాని తర్వాత ఇంకా చేపలు తీసుకొచ్చాం కదా, ఆ చేపలను కూడా ఉప్పు పసుపు వేసేసి క్లీన్గా నీట్గా అలా 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 నీసు వాసన రాకుండా, దీన్ని కూడా అంటే చేపల వాసన ఉండేది కదా అందుకని ఆ చేపల వాసన రాకుండా వాటిని నీట్గా క్లీన్ చేయాలి మా బాబులో. ఎందుకంటే చేపల వాసన రాకూడదు అందుకని వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాము. వాటికి కూడా మళ్ళీ మనం మసాలాలు పట్టేయాలి. మసాలాలు అంటే ఏ మసాలాలో కాదు, ఇందాక మనం చేసుకున్న మసాలాలే, దీనికంటూ కొత్తది ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 4 స్పూన్లు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకొని వాటిని కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేసాము. అది ప్రణవ్ గారు కలిపాడు అనమాట నీట్గా. దాని తర్వాత రొయ్యలు, వాటిని కూడా కలిపేసి దాని తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను ఉప్పు, దాని తర్వాత 1.5 స్పూన్ పసుపు వేసేసి పెట్టేసాము. ఇది కారం వేయకూడదు దీంట్లో, ఎందుకంటే దీన్ని ఏం చేస్తాం మీరు తర్వాత చూడండి. అందుకని కారం వేయకుండా దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అదిగో ఇంకా ఉడకబెట్టేసుకున్నాక ఇంకా కాసేపు ఆగి ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసేసాము మా బ్రో. ఆయిల్ వేసేసి 4 లవంగాలు వేసి దాని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఏంటి వరుణ్ గాడు అనో ప్రణవ్ గాడు కట్ చేసి నీట్గా పెడుతున్న ఏంటి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసేసి బాగా నూనె మరిగిచ్చి దాన్ని అటుకి ఇటుకి చేసేసేసి దాని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టిన వీళ్ళు మ్యాంగో అనో కట్ చేసి పెట్టారు కదా, దాన్ని అలా వేసేసి దాన్ని కూడా అటుకి ఇటుకి అటుకి ఇటుకి అటుకి ఇటుకి వేసేసి ఇదేంటి పులుసు కదా అందుకని మనం కొంచెం టమోటా కూడా వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చింది మామ బ్రో. అందుకని చేసేసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామ బ్రో. అదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని నీట్గా అటుగా వేసాను. దాని తర్వాత బెండకాయలు, ఆ బెండకాయలు కూడా వేసేసి ఇంకా మళ్ళా కలుపుకోవాలన్నమాట నీట్గా. ఎలా అంటే అలా కాకుండా ఈ చెదరకూడదు, ఎందుకంటే లేత బెండకాయలు తీసుకోవాలి, అట్లా వేసుకోవాలి. దాని తర్వాత అదిగో నేను రొయ్యలను కూడా దానిలో వేసేసాను. ఇంకా వాటిని నీట్గా బాగా కలిపేసట్టు గబ్బా 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 అక 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 అట్లా కలిపేసి నీట్గా
అలా చేసి పెట్టేసుకుంటే ఒక కాసేపు ఉడికినాక ఇందాక మనం తీసి పెట్టుకున్న వాటిని అన్నిటిని పక్కన పెట్టేసుకొని ఒక 2.5 స్పూన్, మీ ఇష్టం, నేనైతే కొంచెం ఎక్కువ తినే 2.5 స్పూన్ వేసుకొని దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న ఏది చింతపండు రసాన్ని దానిలో వేసి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చారంటే ఇంకా ప్రభాస్కి నచ్చిన రొయ్యల కూర రెడీ అయిపోద్ది పులుసు. ఇంకా దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకున్నాం, 2 ప్యాన్ తీసుకుని నూనె వేసుకొని ఒక ప్యాన్లో అదిగో చూడండి మీరు కూడా చేపలేసి నాకు గారెలు వేయటం రాదు మామ బ్రో, వీడు మాత్రం నీట్గా గారెలు వేసినే చేస్తున్నాడు చేపల్ని. అదిగో ఇది మనం చేస్తున్నాం ఐటము చికెన్ లెగ్ పీస్ ఫ్రై. అదిగో అలా వేసేసి దాన్ని అట్టి చేస్తాం. ఇదిగో వాడు నేను చేస్తాను చూడు కావాలంటే. ఇంకా చికెన్ లెగ్ పీస్లు అయిపోయినాక ఇంకా మనం చేసేది బెస్ట్ బిర్యానీ. అందుకని పెద్ద గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి 1 లీటర్ నెయ్యి అలా వేసేసి దానిలోకి బిర్యానీ దినుసులు వేసేసి అట్టుబీటి అనుకొని దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలని అలా వేసి వాటిని కూడా నీట్గా అటుకి ఇటుకి వేసేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వేగుతూ ఉండితే ఆ వేగుతూ ఉన్నప్పుడు దానిలోకి బిర్యానీ ఆకులు వేసి పెట్టేసుకుంటే ఇంకో బాగుంటుంది. అంతలోకి మరి రవిగాడు వచ్చాడు పక్కకి, వచ్చి వాడు ఇంకో బాండి పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి నేను వరిటెన్ చేస్తాను రా అని చెప్పి వచ్చాడు. ఏంట్రా అంటే కాసేపు ఆకు జర రుక్కో జర కబక్కరు అన్నాడు. సరే రా నువ్వు కానీ అన్నాను. అంతలోకి నేను ఇటు పక్క పుదీనా వేసేసి వాటిని కూడా అటుకి ఇటుకి కట్ చేశాను. దాని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న మనం ఇదేంటి బీట్రూట్ని క్యారెట్ని బీన్స్ని వేసేసుకొని కాసేపు అటు ఇటు అనేసి దాంట్లోకి మనం 6 గ్లాసుల బియ్యం వేసాము కదా గురు, దానికని 8 గ్లాసుల వాటర్ పోసాము. పోసేసి వాటిని అలా చేసేస్తుంటే పక్కన రవిగాడు చూడండి ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాడు, మీరు కూడా చూడండి ఏం చెప్తుంటాడు. కొంచెం దానికి లెమన్ సాల్ట్ వేసుకుంటే బిర్యానీ విరగకుండా నీట్ గా వచ్చింది, అందుకని వేసాను. అదిగో ఫ్రాన్స్ ఫ్రై ఓవర్, వీడియో ఇంకా లేట్ టైం 4:30 డైమండ్స్ వస్తున్నాడు. అన్నం విడిపోకుండా అదే మెత్తగా డైమండ్స్ లెమన్ సాల్ట్ రా కదా, దాని తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకబెడితే దాని తర్వాత చూడండి బుల 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 అని వస్తుంది. దానిలోకి మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని దాన్ని అటుకి ఇటుకి తిప్పి ఇంకా మూత పెడితే ఇంకా మనకి వెజిటేబుల్ బిర్యానీ ఓకే. ఇంకా తినేయచ్చంట, తినేద్దాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఏదో చెప్తాను వినండి. 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే బిర్యానీ ఫినిష్, కొంచెం లేట్ అయింది కనుక మొత్తం అమ్మ బర్త్డేకి అందరం కలిసి చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఇంకా అవన్నీ అయిపోయినాక ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇంకా బిర్యానీ అయిపోద్ది. అదిగో తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారా బా, అసలు ఎంత అంటే మామ బ్రో అంత సూపర్గా వస్తుంది స్మెల్. దాని మీద మళ్ళీ ఇంకొక 1/2 ప్యాకెట్ నెయ్యి వేసేస్తే ఇంకా చూసుకో ఇంకా తినటానికి రెడీ అయిపోవటమే వెజిటేబుల్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే మాత్రం ఫ్రై అయిపోయింది, సారీ మామ్, కొంచెం టైం లేట్ అయింది కదా అందుకే మాత్రం ఏదో గ్యాస్ కట్టేస్తున్నాను. రెడీ ఇదిగో చికెన్ లెగ్ పీస్. దాని తర్వాత మళ్ళీ ఫిష్ ఫ్రై. ఇదిగో అంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇదిగో ఇది నేను చేసిన చికెన్ లెగ్ పీసు, ఇది ప్రణవ్ గారు వేపిన ఫిష్ ఫ్రై. దాని తర్వాత ఇదిగో ఇది రవి గారు చేసిన ఫ్రాన్స్ ఫ్రై. ఇంకా గోంగూర, ఇది వరుణ్ గారు రుబ్బిన గోంగూర వరుణ్ గారు రుబ్బింది. ఇంకా ఇది ఇదైతే మాత్రం కొంచెం నేనే చేశానమ్మా. బెండకాయ, ఫ్రాన్స్,
మామిడికాయ పులుసు, ఇదిగో కుమ్మండి చాలా బాగుండిద్ది. అమ్మ బర్త్డేకి స్పెషల్గా మన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, అంటే పేరు ఏంటంటే బాహుబలి, ఆయనకి ఇష్టమైన ది కర్రీ, అందుకే ఈరోజు స్పెషల్గా చేశాను అమ్మ కోసం. ఏవో దీనికి కొంచెం అది ఇవ్వండి, బిర్యానీ. ఇది మన సాయిభాయ్ మనకి హెల్ప్ చేస్తా, ఆ ముక్కలు ఈ ముక్కలు వస్తా హెల్ప్ చేస్తా చేసిన బిర్యానీ అందరం కలిసి అమ్మ కోసం నీట్గా చేసేసాం. ఇదిగో పొద్దున్నీ కోసిపెట్టాను. ఇదిగో ఇంకా ఆఖరిలో మనకి ఉల్లిపాయ, నిమ్మకాయ, నిమ్మకాయ లోపల ఉంది ఇంకా తీసుకురాలేదు. ఇది అమ్మ తినేసి ఎలా ఉండితో ట్రై చేసి చెప్దాం. దాని తర్వాత ఇంకా రైతా, ఇంకా ఎప్పుడులాగా ఎప్పటికి కావాల్సిన రైతా, ఇది తినేస్తే బాగోదు రైతా. దాని తర్వాత మనకు కావాల్సిన కూల్ డ్రింక్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అమ్మ తినేసి చెప్పేయడమే. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను వీడియోని. మన దాంట్లో అమ్మ బర్త్డేకి, ఇదిగో కొంచెం అమ్మ సిక్లో ఉంది బర్త్డేకి, కానీ ఎలా ఉందో తినేసి ట్రై చేసి చెప్పింది చూసేయండి. ఒక్క నిమిషం చెప్తాను. ఓకే ఇదో అమ్మ ఇప్పుడు తినేసి ఇందాక మనం చేసిన ఫుడ్ ఎలా ఉందో ట్రై చేస్తుంది. అదిగో తింటుంది ఎలా ఉంది. మామూలు గ్రోస్ అమ్మ చెప్పేసి అదిగో ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టలేదు, ఎందుకంటే అమ్మకి కొంచెం జలుబు చూసారుగా, బాగా సిక్ అయిపోయింది బర్త్డే అయినా కానీ. కానీ జాగ్రత్త తింటుంది. మా ఏం పరిస్థితి? సూపర్. బాగున్నా? సూపర్ నాన్న. అందరికి నా కోసం పాపం నేను పడుకొని ఉండగానే అందరు కలిసి చేశారు. అందరికి తలా నా బిడ్డలందరికి తలా ఒక ముద్ద పెడతాను. ఇట్లాండి కాలుతుంది చిన్న అట్లా పెట్టేసుకో వరుణ్ కోసం మా అందరికి ఎన్వి పెట్టిండు వాడు కార్తీక మాసం అని చెప్పి తెచ్చాను వాడా. ఎవరు ఇది కలిపింది? వాడు మామూలుగానే మసాలాలో మాసం చూస్తేనే మామూలుగా ఉండదు అమ్మ అంటాడు. సూపర్ నాన్న సూపర్. కానీ లైక్ మై ఫేవరెట్. లోపల నిద్ర పోయేటప్పుడు అలా చేసేసి పెట్టాం. లోన్ దాచాం. పొద్దు నుంచి నీకేం పెట్టలేదు కదా గులాబ్జామ్ తప్ప, అందుకే నీ కొంచెం బాగాలేదని చెప్పి నేను పొనుకోబెట్టాం మధ్యాహ్నం కూడా చేయకుండా. అందుకే ఇప్పుడు బెండకాయ బాగా నాకు కుదరలేదు. ఇప్పుడు నువ్వు చేస్తావు కదా మరి ఎలా ఉందో చూస్తాను. ఈసారి మ్యాంగో కలిపాను అనమాట, అందుకనే ఉన్నా టేస్ట్ ఏమన్నా పర్లేదంట. ఓకే మన మ్యాంగో లేదు కదా, కొంచెం ప్రేమ రంగరిచ్చాడు కదా, బర్త్డే కదా నీది. సూపర్ 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 నానా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ నేను నాకు ఇంత బాగా ఫుడ్ రెడీ చేసి నాకు చెప్పకుండా మార్నింగ్ నుంచి తీసుకొచ్చినవన్నీ ఎక్కడ దాచిపెట్టారో ఇంట్లో మరి నాకు తెలియదు. నాకేం పెట్టకపోయినా కానీ మంచి ఫుడ్ని ఇచ్చారు. ఫుడ్ కంటే కూడా మీ అందరు ప్రేమ ఇంకా అన్లిమిటెడ్. నాకైతే ఏడుపు వస్తుంది. పుట్టినరోజు రోజు ఏడిస్తే మళ్ళీ మా అన్నయ్యకి బాధ వేస్తుందని నేను కామ్గా ఉన్నాను.
మీ లవ్ మీ ప్రేమ మేము అభిమానం ఎప్పటికీ నాతో ఉండాలి ఇట్లాగే అని నేను మనసారి కోరుకుంటున్నాను. మా కన్నయ్య అయితే షర్ట్ ఇప్పున్నాడు, అందుకని రాలేదు వీడియోలకి. షర్ట్ వీడియోలకు రాలేదు, ఏం కాదులే రాలేదు. ఇక వీళ్ళ నాకు ఒక బిడ్డని కంటే నేను ఎప్పుడు వీళ్ళందరికీ చెప్తాను, నేను నాకు దేవుడు ఒక బిడ్డని ఇస్తే నేను చనిపోయేటప్పటికి నలుగురు బిడ్డలు కావాలి నన్ను మోయటానికి అంటాను. ఆ నలుగురు బిడ్డలే వీళ్ళు, రేపు నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు. పుట్టినరోజు రోజు ఏం కాదు అయిపోయింది ఇప్పుడు హ్యాపీ ఇలాగే ఉండాలి ప్రతి ఇంట్లో పిల్లలు కూడా అనడానికి నేను ఇది చెప్పాను ఇప్పుడు. మొత్తానికి ఎట్లా ఉంది? సూపర్. ఓకే ఇంక ఇక్కడతో ఫుడ్ మాత్రం సూపర్ తగ్గేదే సూపర్. ఓకే అంటే చూసేసారు కదా మన ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మణులు అందరం కలిసి అమ్మకి మంచిగా అలా వండి పెట్టి ఏంటంటే మామ బ్రో మనం చేసేది మనకి తెలిసింది బాగా అమ్మకి గిఫ్ట్లు ఇద్దాం అనుకున్నాం కానీ గిఫ్ట్ కన్నా ఇవి మనం చేసి పెడితే మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా అదే అమ్మకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనకు వచ్చిన పని చేసి పెడితే చాలా బాగుంటుంది. మనకు వచ్చిన పని చేస్తున్నాం అంటే ఉద్యోగం, మనకి తెలిసిన పని ఇది. ఇది చేసేసి అమ్మని మాత్రం ఖుషీ చేసేసాం. ఏమేం చేసాం? ఫిష్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, దాని తర్వాత ఫ్రాన్స్ ఫ్రై, దాని తర్వాత గోంగూర, దాని తర్వాత బిర్యానీ. మర్చిపోయా రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫేవరెట్ డిష్ ఏంటి, బెండకాయలు రొయ్యలు వేసేసి పులుసు పెట్టేశాం విత్ మ్యాంగో అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది, అసలు అల్లాడిచ్చేసాం. మీరు కూడా చూసారు కదా ఏమేం చేసాము అనేది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా కుదిరితే మీ అమ్మ బర్త్డే కానీ నాన్న బర్త్డే కానీ మీరు ఇష్టమైన వాళ్ళు ఎవరు బర్త్డే అయినా కానీ మీకు వంటలు వస్తే కొంచెం చేసి వాళ్ళకి పెడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసారా? ఇప్పుడు మా అమ్మ చూసిన ఆనందం మీ అమ్మ కళ్ళల్లో కూడా చూస్తారు, అది మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మా బ్రో, ఎందుకంటే కడుపు నింపడం కాదు మనసు నింపాలి, అది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ నుంచి ముందు వీక్లో చేశాను కదా బర్త్డే సెలబ్రేషన్స్, ఎలా మనకి ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఇలా డెకరేషన్ చేసి చేస్తారు అదే థాట్లో ఉంది. నాకు ఎప్పుడు పెంచాలో నా బర్త్డే చూసి ఉండొచ్చు, మా అమ్మ పెద్దనే కాబట్టి మామూలుగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాలా చేసింది. కానీ నాకు చేసింది ఏంటంటే ఇలా డెకరేషన్, ఇదంతా డెకరేషన్ చేసి అమ్మని ఒక పిల్లలాగా తనను కూర్చోబెట్టి పేరుతో కేక్ కట్ చేపించి ఎంత సంతోషపెట్టామో అలానే ఈరోజు కూడా వంట చేసి అమ్మని అంత సంతోషపెట్టాము. మీరు కూడా ఖచ్చితంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా చేస్తారు, మీరు చేస్తారు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా చేసేటట్టు ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపించండి. మీరు చేశారు కాబట్టి చాలా థ్యాంక్ యూ. మీరు చేపిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే ఇలాంటివి చాలా మంది చేసి నేర్చుకుంటారు తెలుసుకుంటారని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను మా బ్రో. ఇంకా ఈ వారానికి ఈ శుక్రవారానికి చెప్తాను కదా లక్ష్మీదేవి వచ్చినప్పుడు తలుపు తీస్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది, కానీ ప్రమోద గారు శుక్రవారం రోజు ప్రతిరోజు మీ చేతుల్లోకి వచ్చేస్తాడు, మీ చేతుల్లో ఉంటాడు. మీరు ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూస్తారు, ఇక్కడి నుంచి చెప్పాను కదా లాస్ట్ వీక్ అలాగే వచ్చేస్తాను. మీరు మాత్రం నాతో పాటే ఉండండి, ఎందుకంటే మీరు అంటే నేను, నేను అంటే మీరు, మీరు అంటే మనం, నేను మీ ప్రమోద గారు. ఓకే బై బై.